वेंकट सुब्बय्य मोखोलो मेर्क्यूरी लाइट लिगुतुन्नायि बत्तायिलु बागा पंडिंचावा एंटि पंडिंचानु कानी एं प्रयोजनं आ मस्तानु एंत रेट अडिगिते अंतकु वाडिकि समर्पिंचुकोस्तुंदेगा पक्क ऊळ्ळो लोडुकु 4500 इस्तानंटे वीडु 1000 रूपायलु कोंटानंटाडु मरी दारुणंगा उंदि वीडि दौर्जन्यं కనీసం పండించడానికి పెట్టిన పెట్టుబడిలో సగం కూడా ఇవ్వటం లేదు మీరంతా యదవలు కాబట్టే వడల తోగజాడుతున్నాడు ఒకడు తెగి పక్కుళ్ళు అమ్ముకుంటరా వాడుస్తే లగ్గం పెట్టి ఏసేస్తా మళ్ళీ నోరెత్తావు ఆ మాంసం కొట్లో రేపు నీ మాంసంతో జాగర్త మళ్ళీ నా మీద ఒక దెబ్బ పడిందో ఈ ఊరంతా ఆగిపోతుంది జాగర్త ఓకే ఆగు వాడి సంగతి నేను చూసుకుంటాను వచ్చిందమ్మా హ్యాండ్స్ కళ్ళు మూసుకో కళ్ళు మూసుకుంటే నాకు భయం మీరెవరో చెప్పండి ముందు కళ్ళు మూసుకుంటావా లేదా అలాగే వెనక్కి తిరుగు నా వైపుకు తిరుగు సరిగ్గా 4 గంటే 4 అడుగులు ముందుకు నడు 1 2 3 4 ఆగు పోస్ట్ కావాలా నీకు అవునండి కదలకుండా నిలబడి చేతులు రెండు ముందుకు చాచి ఏది దొరికితే అది పట్టుకో ఏం దొరుకుతుందంటారు ముందు పట్టుకో దేవి అయితే పోస్ట్ కత్తి నేనే పోస్ట్ నువ్వు వేస్ట్ పట్టుకునేది ఏదో కాస్త గట్టిగా పట్టుకోవచ్చు కదా బావా ఊరుకో అమ్మ ముందు అబ్బేబేబేబే నేనేం చూడలేదు మీరు కానివ్వండి థ్యాంక్ యూ నైనమ్మా యావమ్మా దేవి బావన ఆటలు పట్టిస్తాను మీరందరూ లోపల ఉండండి అని చెప్పి మా వాడిని ఇలా హడలు కొడతా అదే మన ప్రత్యేకత పెద్ద ప్రత్యేకత ఈ పంతులమ్మ స్కూల్లో చేసేది టీచింగ్ కాదు టీజింగ్ టీచర్ ఉండాల్సిన లక్షణాలు ఏమీ లేవు ఏమున్నా ఏమి లేకపోయినా నీ పెళ్ళాం కావటానికి కావలసిన లక్షణాలు అన్నీ ఉన్నాయి అది చాలదంట్రా నిన్ను చూడాలని ఎంత తపన పడిపోయిందో తెలుసా పైకి మాత్రం చెప్పదు మారకి డాక్క ముక్కిలన్నీ అలవాటే కా మీ తాతయ్యతో అందుకే బస్ ఎక్కిచ్చా ఏమైనా నువ్వు బాగా చిక్కిపోయావమ్మా అవునరా బాగా నీరసంగా కూడా ఉంది ఏది ఈ మధ్య జీవంతో ఉండటానికి ఎక్కడ దొరకటల్లా ఎప్పుడన్నా దొరికినా కల్తీ ఈ ఊళ్ళో ఏమన్నా దొరుకుతుందేమో చూడవా బావా నేను చిక్కేనో లేదో చెప్పు వాళ్ళందరూ ఉన్నారు బయటికి పచ్చేస్తా రామ చిలక రామచిలక మొదటి రోజుల మొలక మోజులో భలే ఉన్నావే చిగురు చెక్కిలి నిమిరినంతనే పెళ్లి కొడక మరుల
కొడక చెరుపు తోటలో చెవులు పొడిచిన కది వినాలి పగటి గాబిలి పొడిచినంతనే సిరి నడుముక ఉయ్యాల నడుమును చుట్టేసి మాటేస్తే మనగుడుపులు చెయ్యాల ఎన్నాళ్ళని ఏడెక్కిన ఎన్నెల్లలో నిట్టూర్పులు ఎంతో రుచి కౌగిళ్ళలో కోటివ్వని కవ్వింపులు ఈ పిల్ల గాలుల్లో రేపల్లేలల్లో ఇలా ఎన్నాళ్ళో మరులలో మామ కొడక మొదటి రోజుల మొలక మోజులో భలేగున్నావే చిగురు చెక్కిలి నిమిరినంతనే కావిళ్ళకెత్తేటి చిలి సరసన ఉండాల సందేళ్ళలో సురీడికి తాబూలమే ఇచ్చానులే క్షేమంతిరు పూదేనకై నెమ్మదుగా వచ్చానులే పెదవి తాకిడి ఎరగనీయకు చిల్లక విడియమా రామ చిల్లక మొదటి రోజుల మొలక మోజులో భలేగున్నావే చిగురు చెక్కిలి నివిదినంతనే పెళ్ళి కొడక మరులలో మామ కొడక చెరుకు తోటలో చెవులు పొరికిన ఏమిటి బావా ఇది నీతో డ్యూయట్ పాడడం కోసం ఈ ఊరు వచ్చినట్టు ఒక పాట పాడేసి బస్ ఎక్కించేస్తున్నావు తొందరగా పెళ్లి చేసుకో బావా నేను ఇక్కడే ఉండిపోతాను నాకు ఈ ఊరు నచ్చింది ఇది రోడ్డు ఇక్కడ పెళ్లి శోభనం వగేరాలు చేసుకోకూడదు నువ్వేం మాట్లాడవే నేనేం మాట్లాడినా నీకు సుత్తేగా ఇలాంటి సమయాల్లో మాట్లాడొచ్చుగా ఒరే బాబు అమ్మమ్మా బస్సు త్వరగా రా బస్సు అదా స్టాప్ 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 ఆపండి ఆపండి రండి 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 కొంచెం ఆపండి రండి రండి ఎక్కండి అదేమని తొందరగా పంపిస్తాలే ఇదిగో ఏది పెట్టి అది పెట్ట టాటా అయ్యో బస్సు అయ్యా బస్సు నీకు ఇదేమన్నా నీ సొంత బస్సు అనుకుంటున్నావా అంటారంటండి వాళ్ళకి పోతే రైట్ రైట్ యమధర్మరాజులు అంటుండి ఎదురుగా నిలబడితే లెక్క లేకుండా నోట్లు లెక్క పెట్టుకుంటున్నావా ఆదివారం మామూలు అక్కడ పెట్టు చెప్పేది నీకే మస్తానగడి తొత్తులు వస్తే 100కి వేయిస్తా నేనంటే అంత తేలికైపోయినా కొట్టుని నేలమట్టం చేస్తా కొట్టించు 100 రే ముసలోడా నిన్ను 4 ముక్కలుగా నరికి 4 దిక్కులకి ఇసిరేస్తా జాగ్రత్త ఒరేయ్ కాసేపు నోరు మూసుకోరా లెక్క తప్పిపోయాను ఊరకుక్కలుగా ఊరికే అరుస్తావు ఆ బండకత్తి అక్కడి నుంచి తీస్తావా నీ నెత్తి మీదకే విసిరేయమన్నావా రండి బాబు రండి
ఈ సన్నాసులు ఉన్నారు చూశారు పులిని చూసి వాత పెట్టుకున్న గుంట రక్కలు ఉత్తి అరుపులే మస్తాను ఇలా అరవడు ఎముకలు ఇరిసేస్తాడు ఒరేయ్ మస్తాను మనుషులు ఎవరైనా ఉన్నారేమో పిలవరా ఈ ఎదవని ఈగను తోలినట్టు తోలేస్తారు ఏం కావాలి బాబు నాకు ఎరా మస్తాన్ పేరు చెప్పి నన్ను భయపెడుతున్నావా ఎవడరా మస్తాన్ ఏదో ఒక రోజు ఈ నడి బజార్లోనే మస్తాన్ గారి తలకాయ నరికి ఎడంచేత్తో పట్టుకుని ఏనుగు మీద ఊరేక్కపోతే నా పేరు ఉడతల హరిదాసే కాదు నాతో పెట్టుకుంటే వేసేస్తా కోతలు కొయ్యటానికేనరా శేతల్లోకొస్తే చేతులు ఎత్తేస్తావు నీ బుట్ట బెదిరింపులు ఊళ్ళో అందరికీ తెలుసు నీకేం కావాలి బాబు నాలుగు కిలోల బియ్యం మేము మేము కొత్తగా ఈ ఊరికి వచ్చాం హెడ్ కానిస్టేబుల్ హెడ్ కానిస్టేబుల్ గారి అబ్బాయిని ఓ పోలీసుడు కొడుకువా అయితే 10 కొట్టు 10 రూపాయస్ వద్దు బాబు వద్దు నా మాట విను రైట్ నిన్ను వెళ్ళానతో చెప్పి బొక్కలతో ఇస్తా చూడు పోలీసుడు ప్రతి ఆదివారం రౌడీలకు మామూలు ఇచ్చుకోకపోతే ఏసేస్తా ఈ మాట మీ బాబుతో చెప్పు మళ్ళీ కలుద్దాం కత్తి తీసుకుపోరా ఏంటి బాబు కావాల డబ్బులు లేవు ఇంటికెళ్ళి తీసుకొస్తాను అమ్మా మీ అబ్బాయికి కత్తి చూపించి డబ్బు ఎత్తుకుపోయిన ఆఫ్టర్ఆల్ ఒక చిన్న రౌడీ గురించే మీరంత కంగారు పడిపోతున్నారు వాడి తలదన్నేవాడు ఇంకొకడు ఉన్నాడు మస్తానని వాడిని చూస్తే మీరు ఇంకా కంగారు పడిపోతారు అసలు వాడు ఏం చేశాడో మీకు తెలుసా అమ్మా ఏదో సందర్భంలో మాటా మాటా వచ్చి తన గురువుని కొన్ని వందల మంది చూస్తుండగా ముక్కలు ముక్కలుగా నరికి అవతల పారేశాడు అది పట్టపగలు మరి పోలీసులు కేసు పెట్టలేదా పెట్టకేం పెట్టారు కానీ సాక్ష్యం ఏది ఎవడో ఒకరు ధైర్యం చేసి సాక్ష్యం చెబుదాం అనుకుంటుండగా పసిగట్టి నిలువునా నరికేశాడు ఇక సాక్ష్యం ఎక్కడిది కేసు ఎక్కడిది ఓరు భగవంతుడా ఇల్లు దాటి వెళ్ళిన వాళ్ళు ఇంటికి తిరిగి వచ్చిందాకా గుండెలు గుప్పిట్లో పెట్టుకుని ఎలా బతకడం ఈ ఊళ్ళో ఏమీ చేయలేమమ్మా ఆ మస్తాన్ గారు ఇప్పటికే 15 మర్డర్లు చేసి ఉంటాడు వాడికి ఢిల్లీలోను హైదరాబాద్ లోను పై అధికారుల దగ్గర బోల్డ్ అంత పలుకుబడి ఉంది వాళ్ళందరూ చూసుకుని బిత్తల విడిగా వీరవిహారం చేసేస్తున్నాడు వీడు ఆఫ్టర్ ఆల్ పోలీసులు మేమేం చేయగలం చెప్పండి ఏమండి ఇదంతా వింటే నాకెందుకో గుండె గాబరాగా ఉంది నా మాట విని వెంటనే ఈ ఊరి నుంచి ట్రాన్స్ఫర్ పెట్టుకోండి మర్డర్స్ చేయటమే వాడి ప్రిన్సిపులా అయితే వాడిని ఒకసారి చూడాలని ఉందే నాకు ఎందుకట ఏం లేదు నాకు కొన్ని ప్రిన్సిపల్స్ ఉన్నాయి కదా వాడి ప్రిన్సిపల్స్ నా ప్రిన్సిపల్స్ కలుస్తాయేమోనని చాలా బాగుంది కన్న తండ్రి మీద జరిగిన దౌర్జన్యానికి ఒక కన్న కొడుకు తిరగబడితే తప్పు ఆ కన్న కొడుకు అమాయకుడని ఒక కన్న తల్లి చెప్పుకుంటే తప్పు తప్పులు పట్టే పోలీసు ఉద్యోగాలను మనకి అన్ని తప్పులే